మెదక్ జిల్లా రామహింపటిలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కన్నుల పండగగా నిర్వహిస్తున్నారు. నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హోమము, బలిహరణము, ఆరకింపు, తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రామహింపేట మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి రోజు హోమము, శ్రీ శ్రీనివాస కళ్యాణము నిర్వహించబడుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. రామాయంపేట పట్టణంలో వేయం చేసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. ఆ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేషించి ఈ సంవత్సరం మనం నూతనమైనటువంటి ఉత్సవ విగ్రహాలని ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. చక్ర స్నానాన్ని మనం జరుపుకుంటాం. రేపటి ఎల్లుండి రోజున 27వ తారీఖున జరుపుకొని మళ్ళా యథావిధిగా సాయంకాలం పూట శ్రీ పుష్పయాగము, ద్వాదశ ఆరాధనలు, తిరువీరి ప్రదక్షిణాలు అన్నీ కూడా వైభవంగా జరుపుకుంటాం. కాబట్టి ఇట్లాంటి వైభవమైనటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలకు పాత్రలవుతారని ఆశిస్తున్నాము.